హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిత్యాశ్రీ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ టమాటా ఎగ్ కర్రీ టమాటా ఎగ్ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు రెండు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగైదు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడే సాల్ట్ వేసి ఒకసారి కలిపేయాలి టూ త్రీ మినిట్స్ టమాటా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి టూ త్రీ మినిట్స్ తర్వాత చూస్తే టమాటా కుక్ అయింది వన్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి కలిపేసుకోవాలి ఈ విధంగా కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మరొక సైడు త్రీ ఎగ్స్ని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి మరొక సైడ్ ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ పసుపు కారం వేసుకొని మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ ఎగ్స్ని ఇందులో ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఈ కర్రీ బ్యాచిలర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది ఎగ్స్ ఫ్రై అయ్యాయి మరొక సైడు కర్రీ కుక్ అవుతుంది అందులో వన్ స్పూన్ కారం వేసుకొని కలిపేసుకోవాలి ఎన్నల వరకు వాటర్ పోసి ఇలా వాటర్ పోయడం వల్ల కర్రీ కొంచెం గ్రేవీగా ఉంటుంది కర్రీ కుక్ అయింది వన్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని కలిపేసుకోవడమే ఈ విధంగా మనం కర్రీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కర్రీలో వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి గుప్పడంతా కొత్తిమీర వేసుకొని కర్రీలో కలిసేంత వరకు కలుపుకోవాలి అంతే సింపుల్ రెడీ టమాటా ఎగ్ కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సర్వ్ చేసుకోవడమే కర్రీ నిత్యశ్రీ కుకింగ్ బ్లాగ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్